వంట నూనె ధరలు పెరగడంతో సామాన్య ప్రజలు పాలకులపై పెదవి విరుస్తున్నారు. విజయనగరం జిల్లాలో మధ్యతరగతి ప్రజలు గృహిణులు వ్యతిరేకిస్తున్నారు. పన్నుల భారం సామాన్య ప్రజలపై మోపడం సరికాదని పాలకులపై ప్రజలు బగ్గుమంటున్నారు. తక్షణమే పెంచిన వంట నూనె ధరలను తగ్గించాలని గృహిణులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ విజయనగరం నుంచి మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. వంట నూనె ధరలు అయితే మండుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఏదైతే ధరలు పెంచిందో ఈ నేపథ్యంలోనే సామాన్య ప్రజలకు కూడా వంట నూనె అంటేనే కొనడానికి భయపడుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే విజయనగరం జిల్లాలో కేంద్ర ప్రభుత్వం పెంచిన ధరల నేపథ్యంలో లీటర్కి 20 నుంచి 40 రూపాయల వరకు దాదాపుగా పెరిగిన నేపథ్యంలో ముఖ్యంగా విజయనగరం జిల్లాలో ఈ ధరలు అయితే పూర్తి స్థాయిలో ఉన్నాయని చెప్పాలి. ప్రధానంగా చూసుకుంటే కనుక హోల్సేల్ వర్తకులు ఎవరైతే ఉన్నారో ఎవరు కూడా రిటైల్ మార్కెట్కి ఇవ్వనటువంటి పరిస్థితి. సామాన్య ప్రజలు ఈ వంట నూనె ధరలు చూసి భయపడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ వంట నూనె కొనేందుకు వచ్చి చాలా వరకు ఆలోచించే పరిస్థితి అయితే నెలకొన్నది. అయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఇప్పించిన ఈ ధరలను రాష్ట్ర ప్రభుత్వం నియంత్రించాలని చెప్పేసి అటు గృహిణులు పూర్తి స్థాయిలో మండిపడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, అసలు ఈ వంట నూనె ధరలు పెరగడంపై మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆయిల్ ధరలు తగ్గించే విధంగా చర్యలు చేపట్టాలని కోరుకుంటున్నారా? ఏంటి అసలు? డిఫరెంట్గా ఆయిల్ రేటు తగ్గించాలి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం చూస్తున్నటువంటి ఆయిల్ ఉన్నదో ఈ ఆయిల్ మీద పన్నులు విపరీతంగా పెంచుతూ ఉన్నారు. ఈరోజు కేజీకి 20 రూపాయలు చొప్పున 15 లీటర్లు అయితే 300 రూపాయలు రేటు పెంచారు. సామాన్యమైనటువంటి ప్రజలు, కార్మికులు, ముఖ్యంగా గృహిణులు, ఇంట్లో వంట చేసినటువంటి గృహిణులు ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఎందుకంటే వంట చేసిన తర్వాత ముందు భర్తకి పిల్లలకు పెట్టిన తర్వాత మేము తినవలసి వస్తుంది. అంటే ఓన్లీ ఆయిలే ఇంత రేటు పెంచారంటే మిగతా నిత్యావసర వస్తువులపైన కూడా ఈరోజు పావు ఎల్లుల్లిపాయలు 90 రూపాయలు అమ్ముతున్నారంటే 360 రూపాయలు ఈరోజు కేజీ వెల్లుల్లి ధర పెరిగిందంటే అసలు సామాన్యమైనటువంటి ప్రజలు ఎలా బ్రతకాలని చెప్పేసి ఈ రాష్ట్రం ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ నేను గృహిణిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. అందుకనే ఈరోజు HMTV ద్వారా మేము అడుగుతూ ఉన్నాం. ఇదే రాష్ట్రంలో 1 అక్టోబర్ నుంచి 240 రూపాయలు ఉన్నటువంటి క్వార్టర్ మందిని 120 రూపాయలకి ఇస్తానని చెప్పినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలియదా నూనె పెరగడం అనేది నేను ప్రశ్నిస్తూ ఉన్నాను మీడియా ద్వారాగా. కాబట్టి ఈరోజు నువ్వు మందు రేట్లు తగ్గించడం కాదు, మద్యం రేట్లు తగ్గించడం కాదు, మద్యాన్ని పూర్తిగా నిషేధించి మంచినీటి రేట్లు తగ్గించాలని చెప్పేసి HMTV ద్వారాగా మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నా. అందుకని చెప్పేసి పెరిగిన నిత్యావసర రేట్లని తగ్గించాలి. వెంటనే ఏదైతే రేట్లు పెంచారో మంచినూనె పైన రేట్లు తగ్గించాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ప్రభుత్వానికి లోబడి ఉండడం వల్ల భయం చేత ప్రభుత్వం ఏ పని అప్ప చెప్తే ఆ పనే చేసేస్తున్నారు. అంటే కళ్ళకు గంతలు కట్టుకొని పని చేస్తూ ఉన్నటువంటి ఈ అధికారులు కూడా ఈ బాధ్యత అధికారులు ప్రశ్నించాలి. ఈ పేద ప్రజల మీద పడుతున్నటువంటి భారాన్ని తగ్గించే బాధ్యత కూడా అధికారుల మీద ఉందని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి గృహిణులు కావచ్చు, అలాగే సామాన్య ప్రజలు పూర్తి స్థాయిలో డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు హోల్సేల్ వర్తక వ్యాపారులు ఎవరైతే ఉన్నారో ఈ రిటైల్గా ఇవ్వడానికి కూడా వంటలను బ్లాక్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఉమా మహేశ్వరతో శ్రీధర్, HMTV విజయనగరం.